हेलो एवरीवन, अंदर नमस्कार। वेलकम बैक टू माय चैनल प्रश्ने व्लॉग। सो ईरोज इंट्लोने सिंपल गा एग दम बिर्यानी एला प्रिपेयर चेसुकोलो चूसेद्दाम। नेनु इक्कड डीप फ्राइड आनियन्स की तीसुकुन्न आयिल यूज चेस्तुन्नानु करी प्रिपेयर चेसुकोवडं कोसम कूडा। इक्कड फोर एग्स नि बॉइल चेसुकुन्न तर्वात लाइट गा गाट्लु पेट्टुकोनी उप्पु कारं पसुपु वेसुकोनि बागा टॉस चेसुकोनि आयिल लोके याड चेसेसि लाइट गा फ्राई चेसुकुंटे सरिपोतुंदि। मरी एक्कु वेगाल्सिन अवसरं लेदु, लाइट गा वेयिंचुकोंडि सरिपोतुंदि। सिम्लो पेट्टुकोनि ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడం కోసం మసాలా ఇంగ్రీడియన్స్ అన్ని కూడా ఆయిల్ లోకి యాడ్ చేసేస్తున్నాను। ఈ ఇంగ్రీడియన్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను। అదే విధంగా ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా చాప్ చేసింది 3-4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి। ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి। 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటే 1/2 టేబుల్ స్పూన్ నేను గ్రేవీలో వేసుకుంటున్నాను। 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను రైస్ లో వేసుకుంటున్నాను। రైస్ అయితే 1 గ్లాసే తీసుకుంటున్నాను నేను ఇక్కడ। అలాగే प्यूरी एक्कु वेसुकुंटे गनुक मनकि ग्रेवी एक्कु वस्तुंदि। मनकि इक्कड टोमाटो प्यूरी अनेदि नेनु 1.5 टोमाटो तीसुकुंटुन्नानु प्यूरीला चेसुकोनि। मीरु ग्रेवी एक्कु कावालनुकुंटे 2 पेद्द टोमाटोलु फुल गा तीसुकोंडि सरिपोतुंदि। इदि कोंचेम वेगुतुन्नप्पुडे कारपोडि, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిక్స్డ్ గరం మసాలా పౌడర్, అలాగే చిటికెడు పసుపు, రుచికి సరిపడ ఉప్పు, సోంపు ఫ్లేవర్ నచ్చితే గనక మీకు సోంపు పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి। వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు। అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకోండి। ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా కుక్ అవనివ్వాలి ఇది। ఇక్కడ మనకి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ నేను ముందుగానే పెట్టుకున్నాను రెడీగా। ఆ రెడీగా ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను। కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని ఎగ్స్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసి ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కడాయిలోకి ఒక 4 నుంచి 5 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని వాటర్ లైట్ గా బాయిల్ అయిన తర్వాత బిర్యానీ మసాలా ఇంగ్రీడియన్స్ అన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను। ఈ ఇంగ్రీడియన్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను। దీంట్లో కొద్దిగా నిమ్మరసము అలాగే నెయ్యి వేసుకోండి। మనకి అన్నం అనేది పలుకులు పలుకులు కింద చక్కగా వస్తుంది। అలాగే ఇది బాగా బాయిల్ అవుతున్నప్పుడే దీంట్లో నేను సాఫ్రాన్ మిల్క్ కూడా కొద్దిగా వేసుకుంటున్నాను। ఇది పూర్తిగా ఆప్షనల్। అలాగే మనం నానబెట్టి పెట్టుకున్న 1 గ్లాస్ రైస్ కూడా ఇందులో యాడ్ చేసుకొని రైస్ ని 90% వరకు కుక్ అవనివ్వండి। 90% అంటే ఒక మెతుకు పట్టుకుంటే గనక మనకు విరిగేటట్టు ఉండాలి। మొత్తం పూర్తిగా కుక్ అవ్వకూడదు। మనం దమ్ చేసుకుంటున్నప్పుడు ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాల్సి ఉంటుంది। చూసారు కదా, ఇక్కడైతే మనకు రెడీ అయిపోయింది। మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలోకి రైస్ అంతా కూడా చూపించిన విధంగా ఇలాగ ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఇప్పుడు ముందుగానే నానబెట్టి పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు కూడా ఇందులో యాడ్ చేసుకోండి। మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। కొద్దిగా గరం మసాలా పౌడర్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి। మీకు కావాల్సితే గనక పిస్తా, కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు। నేనైతే ఇవేమీ కూడా వేయట్లేదు। అలాగే మంచి ఫ్లేవర్ కోసం నేను కొంచెం కేవర వాటర్ వేసుకుంటున్నాను। మీకు నచ్చితే గనక వేసుకోవచ్చు। రోజ్ వాటర్ లేదా కేవర వాటర్ యాడ్ చేసుకోండి। తర్వాత మూత క్లోజ్ చేసి పాన్ పైన పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్ లో బాగా మగ్గించుకోండి। దమ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత చక్కగా సర్వ్ చేసుకోవచ్చు రైతాతోని। చూసారు కదా, హోమ్ మేడ్ సింపుల్ ఎగ్ దమ్ బిర్యానీ। మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని విధంగా ఫాలో అయిపోండి। అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో।